హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను రీసెంట్గా చాలామంది ఒక రకమైన క్వశ్చన్ అడగడం మొదలుపెట్టారు అదేంటంటే అన్న డిప్లొమా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బీటెక్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్ ఏంటి అని సో లేదంటే దాన్ని కంపేర్ చేయండి అని సో గైస్ ఇక్కడ మీరు డిప్లొమా అంటే ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఒకలాగా ఉంటుంది అండ్ అందులో అటానమస్ కాలేజెస్ అనేది అయితే ఏమీ లేదు ఎందుకంటే గవర్నమెంటే బోర్డు ఉంటుంది కాబట్టి అండ్ బీటెక్లో అటెనమస్ కాలేజ్ ఉంటాయి ప్లస్ ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి లేదంటే యూనివర్సిటీ కాలేజ్ ఉంటాయి యూనివర్సిటీ ఉంటాయి అందుకూ కూడా రెండు మూడు యూనివర్సిటీలు ఉన్నాయి నాలుగు ఐదు ఉంటాయి సో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలాగైనా ఇవ్వచ్చు ఫైనల్గా మీకు సబ్జెక్ట్లోంచి ఇస్తారు మీ సబ్జెక్ట్ కొంచెం ఎక్కువ తక్కువ అటు ఇటు ఉంటుంది తప్ప సబ్జెక్ట్ సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది మీకు అసైన్మెంట్స్ మాత్రం సేమ్ ఉంటాయి సో ఇక్కడ మనం ఒక ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు డిప్లొమాలో చదివేటప్పుడు మీకు ఏంటంటే ఒక పర్టికులర్ బుక్ ఉంటుంది ఆ బుక్లో మీకు సంబంధించిన సిలబస్ సంబంధించిన అన్ని టాపిక్స్ ఉంటాయి అంటే ఒక టెన్త్ క్లాస్ బుక్ లాగా లేదంటే మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం బుక్ అందులోకి వెళ్ళి మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేసేసి థియరీ నేర్చేసుకొని జనరల్గా రాసేయచ్చు ఫార్ములాస్ అప్లై చేసుకొని ఎగ్వేషన్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు మ్యాథ్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు అదంతా డిప్లొమా ప్యాటర్న్ అంటారు అందులో మీకు ఏ పార్ట్ బి పార్ట్ సి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అందులో క్వశ్చన్స్ వ్యారీ అవుతూ ఉంటాయి సో ఇట్స్ జనరల్ థింగ్ ఫార్మాట్ అది మీకు అందరికి తెలుసు సో డిప్లొమా చేసే వాళ్ళకి కానీ బీటెక్లో అలా ఉండదు బీటెక్లో మీరు సపోజ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఓయూ ఓయి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకలాగా ఉంటుంది జేఎన్టీ క్వశ్చన్ పేపర్ పేపర్ ఒకలాగా ఉంటుంది అండ్ కే క్వశ్చన్ పేపర్ పేపర్ ఒకలాగా ఉంటుంది సో మార్క్స్ కూడా వేరే ఉంటాయి ఇంటర్నల్ మార్క్స్ వేరే ఉంటాయి ఎక్స్టర్నల్ మార్క్స్ వేరే ఉంటాయి సో ఫైనల్గా మీరు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏ సిలబస్ ఏ ప్యాటర్న్ తీసుకున్నా ఏ యూనివర్సిటీ తీసుకున్నా మీకు ఫార్మాట్లు మారచ్చు కానీ సిలబస్ మాత్రం మారదు సపోజ్ మీకు ఎలా ఉంటుందంటే ఒక సబ్జెక్టే తీసుకుందాం అనుకోండి నేను మెకానికల్ ఇంజనీర్ కాబట్టి మీకు ఒక చెప్తాను అండ్ థర్మోడైనమిక్స్ డైనమిక్స్ వన్ ధర్మ టూ అని రెండు సబ్జెక్టులు ఉంటాయి ఓకే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు రెండు కలిపి ఒకటే చేసేస్తారు కొన్ని యూనివర్సిటీలో వన్ టూ అని చేస్తారు కొన్ని యూనివర్సిటీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక దాంట్లో ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక దాంట్లో వేసి దాంట్లో ఇంకోటి హీట్ ట్రాన్స్ఫర్ అని ఎక్స్ట్రా చేసేస్తారు అట్లా రకరకాలుగా ఉంటాయి అన్నట్టు సో అదే అన్నట్టు ఫైనల్గా ఒక సిలబస్ మాత్రం ఒక సెమ్లో ఉండొచ్చు రెండు సెమ్లో ఉండొచ్చు వారు మొత్తం ఒక సెమ్లోనే ఉండొచ్చు కానీ సిలబస్ మాత్రం కవర్ చేస్తారు ఆ కవర్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే కొటిన్ క్వశ్చన్ పేపర్ని బట్టి ఉంటుంది సహజంగా జేఎన్టీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే షార్ట్ క్వశ్చన్స్ ఆ లాంగ్ క్వశ్చన్స్ అని ఉంటాయి అంతే ఆ రెండింటిలో సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ దాంట్లో కంపల్సరీ రాయాలి సెకండ్ దాంట్లో ఆప్షన్ ఉంటుంది ఏబీసీ ఆప్షన్ ఉంటుంది లేదంటే ఏబీ ఆప్షన్ ఉంటుంది లేదంటే అవుట్ ఆఫ్ ఎయిట్ ఇచ్చేసి ఫైవ్ రావాల్సి ఉంటుంది సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు ఏదైతే బుక్ ఉందో ఏదంటే ఏదైతే సిలబస్ ఉందో ఆ ఎయిట్ యూనిట్స్ టెన్ యూనిట్సో ఉంటాయి కదా ఆ యూనిట్స్లో ఒక చాప్టర్ తీసుకున్నట్లయితే ఒక బుక్లో ఉంటుంది ఎవ్రీ చాప్టర్ బుక్లో ఉండాలని రూల్ లేదు ఉండవు కూడా ఖచ్చితంగా మీరు లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలి లైబ్రరీలోనే మీరు టాపిక్ వైజ్ తీసుకొని సెర్చ్ చేసుకోవాలి ఇవాళ రేపు మీకున్న మీడియాని బట్టి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా మీకు దొరికేస్తుంది దాని శాంపుల్ ఎగ్జాంపుల్ అయితే దొరికేస్తుంది సో మీరు ఏంటంటే ఏదైనా టాపిక్ కావాలో అది సెర్చ్ చేసి ఆ వెతికే పద్ధతి తెలియాలి చాలా వరకు పేమెంట్ చేయండి లేదంటే సగం ఐదు ఆరు పేపర్లు ఉన్నదాన్ని ఫస్ట్ పేపర్ లాస్ట్ పేపర్ నుంచి మధ్యలో ఎగరగొట్టేస్తూ ఉంటారు బట్ మీరు వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది సో దొరికినట్లయితే ఆ టాపిక్ మీరు చూసుకోవచ్చు ఇంకా మీకు కావాలే స్టాండర్డ్స్ అంటే ఐఐటి వాళ్ళు ఎన్ఐటీ వాళ్ళు ఆ సిలబస్కి సంబంధించిన కొన్ని కొన్ని టాపిక్స్ వీడియోస్ కూడా ఉంటాయి అవి మీరు చూసి నేర్చుకోవచ్చు అండ్ ఫైనల్గా నేను చెప్పొచ్చు ఏంటంటే మీరు డిప్లొమా చదివిన దానికి బీటెక్ చేసేదానికి చాలా అంటే చాలా చేంజ్ ఉంటుంది బీటెక్ వచ్చిన తర్వాత మీ చదివే పద్ధతి మీరు సర్చ్ అంటే నోట్ చేసుకునే పద్ధతి అండ్ మీరు బుక్స్ పెట్టుకునే పద్ధతి కూడా చాలా అంటే చాలా మార్చుకోవాల్సి వస్తుంది సో డిప్లొమా బీటెక్తో అస్సలు కంపేర్ చేయలేము సో డిప్లొమా అంత ఈజీగా అయితే బీటెక్ అయితే ఉండదు బట్ బీటెక్ కూడా చాలా ఈజీగా చదివితే రైట్ గైస్ సో ప్యాటర్న్ ఎలా ఉన్నా కానీ ఫైనల్గా చదివి రాసుకోవాల్సింది మీరే మీరే మార్క్స్ తెచ్చుకోవాలి సో నా వీడియో మీకు క్లారిటీ వచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొండి ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి విడుతుకు వెళ్తాం అప్పటివరకు బాయ్ బాయ్ గైస్